బాబు వేరే తల్లకు చెప్పండి, మేమంతా కూడా పిల్లలము, యోగులం చదువుకున్నాము, మేమంతా కూడా చదువుకున్నాము, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని సంవత్సరాలకు ఉద్యోగాలు లేవమ్మా. నాలుగు ఉప ఎన్నికలు వచ్చినాయి, ప్రతి చోట కూడా డబ్బిచ్చి ఓట్లు వేసుకోరు. మాకు ఉద్యోగాలు అడిగితే మాకన్నా కేసీలు పెడుతున్నామా? ఒక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి బుద్ధి చెప్పాలని ఈ ఒక్క చోట కాంగ్రెస్ ని గెలిపిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయమ్మా, మా భక్తులు మారుతాయి. ఒక్కసారి చూడు, ఒక్కసారి ఆశీర్వదించుకోండి, ఒక్కసారి ఓటేసి ఆశీర్వదించడం మా భవిష్యత్తు కోసం ఆలోచించి చెప్పురా మా వేడుకలు. యువకులం మాకు ఉద్యోగాలు ఇస్తలేరు, ఎన్నికల డబ్బులు ఓట్ల ఖర్చు పెట్టే తప్ప మా పిల్లలు 352 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోరమ్మా ఉద్యోగాలు లేక. మా భవిష్యత్తు మారాలి, మా భక్తులు మారాలి, నా పిల్లలందరి కోసం మేము ఒక 600 మంది హైదరాబాద్ జిల్లా వచ్చి ముందుగా తిరుగుతున్నాము. అది కేంద్ర ప్రభుత్వం ఓడగొట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ఓడగొట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఒకసారి ఆశీర్వదించండి అమ్మా. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి చేతి గుర్తు పోతాయి బాబు. వేరే తల్లకు చెప్తుంది, మేమంతా కూడా పిల్లలము, యోగులం చదువుకున్నాము, మేమంతా కూడా చదువుకున్నాము, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పని ఆశీర్వాదించి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ పోతే వేరే తల్ల కొంచెం ఇప్పుడు కానీ నా ఓటు వచ్చింది అదే మర్చిపోకూడదు. మాకు 8 సంవత్సరాలకు ఉద్యోగాలు లేవమ్మా. నాలుగు ఉప ఎన్నికలు వచ్చినాయి, ప్రతి చోట కూడా డబ్బిచ్చి ఓట్లు వేసుకుంటారు. మాకు ఉద్యోగాలు అడిగితే మాకన్నా కేసీలు పెడుతున్నామా? ఒక మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి బుద్ధి చెప్పాలని ఈ ఒక్క చోట కాంగ్రెస్ ని గెలిపిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయమ్మా, మా భక్తులు మారుతాయి. ఒక్కసారి చూడు, ఒక్కసారి ఆశీర్వదించుకోండి, ఒక్కసారి ఓటేసి ఆశీర్వదించడం మా భవిష్యత్తు కోసం ఆలోచించి చెప్పురా మా వేడుకలు. యువకులం మాకు ఉద్యోగాలు ఇస్తలేరు, ఎన్నికల డబ్బులు ఓట్ల ఖర్చు పెట్టే తప్ప మా పిల్లలు 352 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోరమ్మా ఉద్యోగాలు లేక. మా భవిష్యత్తు మారాలి, మా భక్తులు మారాలి, నా పిల్లలందరి కోసం మేము 600 మంది హైదరాబాద్ జిల్లా వచ్చి ముందుగా తిరుగుతున్నాము. అది కేంద్ర ప్రభుత్వం ఓడగొట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ఓడగొట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఒకసారి ఆశీర్వదించండి అమ్మా. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి చేతి గుర్తు పోతాయి.